हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मनम ई वीडियो लो ई बजेट की ए विधंगा उंडबोतुन्नायि, मार्केट लो लेवल्स ए विधंगा उन्नायि, अट्लागे रेपटि इंट्राडे लेवल्स गुरिंचि चूद्दाम। अलागे ई रोजु इंट्राडे मनम प्रीमियम ग्रूप लो इच्चिन काल्स योक्क पर्फॉर्मेंस गुरिंचि ओकसारि चेप्तानु। अयिते चूडंडि फ्रेंड्स, मनम एदैते मनम नेक्स्ट रेजिस्टेंस अनुकुन्नामो निफ्टी लो 17149 एदैते रेजिस्टेंस अनुकुन्नामो, एग्जाक्ट दानि किंद मार्केट क्लोज अयिना कूडा दानि किंद मार्केट ओपन अयिंदि। ओपन अयिन तर्वात मनम प्रतिसारि चेप्पुकुंटाम, एदैते ఎస్ టూ ఉందో, ఎస్ టూ ఆర్ ఎస్ త్రీ, ఈ రెండింటి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీక్లీలో. ఎగ్జాక్ట్ మళ్ళీ అదే సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ డబల్ బాటం ఏదైతే ఫామ్ చేసిందో అట్లాగే డబల్ బాటం అనుకోవచ్చు, లేదా ఈ రెండు కలిపి కూడా ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే డబల్ బాటం అనుకోవచ్చు, లేదా ఇవాళ చూస్తే త్రిబుల్ బాటం ఫామ్ చేసింది. ఏదైతే హై ఉందో చూడండి, ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా ఏదైతే ఫామ్ చేసిందో ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఫర్దర్గా మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే మిడ్ సపోర్ట్ అనుకున్నామో 17551 అక్కడ వరకు రావచ్చు. నిన్న వీడియోలో చెప్పుకున్నాం 17418 కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వరకు కూడా మార్కెట్ రీచ్ అవ్వచ్చు. అంటే ఈ లెవెల్ అనుకోకుండా కూడా ఈ ఎక్స్పైరీ వచ్చేటప్పుడు ఇక్కడ వరకు రీచ్ అవ్వచ్చు అనుకున్నాం. మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ ఆల్మోస్ట్ అంత రికవరీ అయింది కాబట్టి ఫర్దర్గా లెవెల్ చూసుకున్నా కూడా మార్కెట్లో ఈ లెవెల్స్ అనేవి మనం ఇంకా కంటిన్యూ చేయొచ్చు. అయితే బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే, బడ్జెట్ లెవెల్స్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే మనం 17818 ఏదైతే ఉందో మళ్ళీ 17800 దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మార్కెట్ ఎక్కువ హై వాల్టైలిటీతో ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు విత్ ప్రాపర్ స్టాప్ లాస్. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టాలి అంటే, మనం హెడ్జింగ్ చేసుకుంటూ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం కాబట్టి స్టాప్ లాస్ అనేది మనము ఓవరాల్ ప్రాఫిట్తో చూడాలి. కానీ ఒక స్ట్రైక్ తీసుకున్నాం, ఏదైతే ఒక స్ట్రైక్ తీసుకున్నామో ఆ స్ట్రైక్లో తక్కువ వచ్చింది, అప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ దాని ఎగ్జిట్ అయ్యి వేరేది యాడ్ చేయకుండా ఏదైతే మనం హెడ్జింగ్ చేసి స్ట్రాటజీ క్రియేట్ చేస్తామో ఆ స్ట్రాటజీ క్రియేట్ చేసినప్పుడు ఓవరాల్ ప్రాఫిట్తో మనం స్టాప్ లాస్ అనేది చూడాలి. ఇది ప్రీమియం గ్రూప్లో చెప్తున్నాను, అలాగే ఫ్రీ గ్రూప్ ఏదైతే ఉందో అందరికి కలిపి ఒకసారి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేయండి. అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మంచి భయంగా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఆర్డర్స్ అన్నీ కూడా బై ఆర్డర్స్ ఫామ్ అవుతున్నాయి, ప్లస్ ఏడిఎక్స్లో చూసుకుంటే ఆల్రెడీ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినట్టు చూపిస్తుంది కాబట్టి మంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడికి 17285 బ్రేక్ అవుతుందా, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది ఫర్దర్గా మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం 16800 ఏదైతే ఉందో మేజర్ సపోర్ట్. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే, బ్రేక్ కాకపోతే మాత్రం 16952 వరకు చూడొచ్చు. 16952 బ్రేక్ అయితే 16800 అనేది మనకు మేజర్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం హెవీగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్రేక్ అవుంటే ఇలాంటి క్యాండిల్స్తో బ్రేక్ అవడం కాదు, బ్రేక్ అయినప్పుడు ఈ ఏరియాలో వచ్చేటప్పటికి మనకి బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. అంతేగాని జస్ట్ ఇలా టచ్ అయ్యి వెళ్ళిపోతే అది బ్రేక్ అయినట్టు కాదు. ఎప్పుడైతే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో డౌన్ సైడ్ సపోర్ట్ దగ్గర, అప్పుడు మనకి ఎవిగా ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే అక్కడ కరెక్షన్ వచ్చింది అనుకుంటాము, కొంచెం జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మనం అనుకున్నట్టే మూవ్ అయింది. ఏదైతే మనం 37884 మనకు రెసిస్టెన్స్గా ఉంటుంది, అది బ్రేక్ అయితే మాత్రం 38150 వరకు వెళ్తుంది అనుకున్నాం. నిన్న వీడియో చూస్తే అర్థమవుతుంది, ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. 38150 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది అనుకున్నాం. ఇవాళ హై చూసుకుంటే మనకి 38147, అంటే ఒక 3 పాయింట్ దగ్గర వరకు వెళ్ళి మన మార్కెట్ అక్కడ క్లోజ్ అయింది. 38150 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది, అది బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ మళ్ళీ 38370 అనేది మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఎందుకంటే బ్రేక్అవుట్ లెవెల్ పైన రెసిస్టెన్స్ ఉంటుంది, మిడ్ రెసిస్టెన్స్, బ్రేక్అవుట్ కింద మిడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ బ్రేక్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ అండి. వీక్లీ లెవెల్స్ చూడటానికి తెలుస్తుంది, అలాగే డైలీ లెవెల్స్ వచ్చేటప్పటికి వీటిని మన ఆప్షన్స్లో స్టాప్ లాస్ ఆర్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ లెవెల్స్ దగ్గర చూడండి, అలాగే చూడండి ఇక్కడ కొంచెం ఒకవేళ రేపు కనుక మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదా ఈ లెవెల్ టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఫిల్ అయింది కాబట్టి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, అలాగే బై ఆర్డర్స్ ఎక్కువగా చూడండి. ఇక్కడ కూడా చూసుకుంటే ఏవైతే సెల్ ఆర్డర్స్ ఉన్నాయో సెల్ ఆర్డర్స్ వీక్ అవుతున్నాయి, బై ఆర్డర్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ బై ఆర్డర్స్ ఏవైతే క్రియేట్ అయినాయో వాటి స్ట్రెంత్ అనేది వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంపేర్ చేసుకుని చూసుకుంటే చూడండి, ఏదైతే బై ఆర్డర్స్ క్రియేట్ అయినాయి కానీ బై ఆర్డర్స్ వీక్గా ఉన్నాయి. నిఫ్టీలో వచ్చేటప్పటికి బై ఆర్డర్స్ జనరేట్ అవుతున్నాయి, వాటి స్ట్రాంగ్గా జనరేట్ అవుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ టైం కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి మార్కెట్ ఈ విధంగానే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మార్కెట్ కనుక 2 ఇండిసెస్ సేమ్గా మూవ్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ ఒకటి దాన్ని ఇంకోటి ఫాలో చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ స్వింగ్ చూసుకున్నా కూడా మనకు మేజర్ సపోర్ట్ దగ్గరే ఉంది, ఎందుకంటే ఈ హై ఏదైతే ఉందో అది మనకి బ్రేక్అవుట్ లెవెల్ కింద ఉంది, అంటే మేజర్గా బ్రేక్అవుట్ లెవెల్ అనేది సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే బడ్జెట్ అప్పుడు మాత్రం సపోర్ట్లు రెసిస్టెన్స్ అనేవి పనిచేయవు,
గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది మార్కెట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ బడ్జెట్ అంటే నెక్స్ట్ 7th వరకు కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ అయిన తర్వాత 3 to 4 డేస్ కూడా అదే వాలటాలిటీతో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి బడ్జెట్ రోజు మూవ్మెంట్ రాకపోతే నెక్స్ట్ డే మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. స్టాప్ లాస్ ఎక్కువ హిట్ అవుతూ ఉంటాయి, అందుకే స్కాల్పింగ్ ట్రేడ్స్ చేయండి, మ్యాక్సిమం ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈరోజు మనం ఇంట్రాడే ఏదైతే ప్రీమియం గ్రూప్ ఉందో వాటి కాల్స్ చూసుకుంటే యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, మారుతి బై సైడ్ సెల్ సైడ్ రెండు సైడ్ వచ్చింది. ఏదైతే మనం హై అయిందో హై దగ్గర ఎగ్జిట్ అయినా కూడా మనకు 1 టార్గెట్ వచ్చింది. అలాగే మళ్ళీ అక్కడి నుంచి మనం సెల్ సైడ్ తీసుకున్నా కూడా టార్గెట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 37,000 కాల్ ఆప్షన్ వచ్చేసి మనకి జస్ట్ స్కాల్పింగ్ ట్రేడ్స్, ఈ రెండు కూడా స్కాల్పింగ్ ట్రేడ్స్. ఇది కూడా 50 పాయింట్స్ వచ్చింది, 20 పాయింట్స్ వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ 100 పైనే పాయింట్స్ ఫామ్ అయింది, 100 కన్నా ఎక్కువ పాయింట్స్ ఫామ్ అయింది. కానీ టార్గెట్ మాత్రం 50 అని ఇచ్చాం కాబట్టి 20, 30, 50 అని ఇచ్చుకుంటూ వెళ్ళాం కాబట్టి స్కాల్పింగ్ ట్రేడ్ మనం 50 కన్సిడర్ చేశాను. అలాగే బజాజ్ ఫైనాన్స్ ఒకటి, పిఎల్ ఒకటి వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఇది మాత్రం ఎందుకంటే అనుకున్న దగ్గర నుంచి ఎక్కడైతే మనం ఆ లెవెల్ అనుకున్నాం ఆ లెవెల్ నుంచి బ్రేక్ ఎక్కేందుకు సడన్గా మూవ్ అయింది కాబట్టి ఎక్కువ స్టాప్ లాస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే పిఎల్ తక్కువగానే వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏదైతే క్యాష్ కాల్స్ ఉన్నాయో వాటితో చూసుకుంటే 6,838 ప్రాఫిట్ వచ్చింది. వీటికి సంబంధించి ఎందుకంటే ఎంత వాలటాలిటీ మార్కెట్లో కూడా మనకి రెండు స్టాప్ లాస్ హిట్ అయినాయి, మిగతా అన్ని కూడా మనం రికవరీ కాల్ ఏదైతే ఇచ్చామో రికవరీ కాల్తో మ్యాక్సిమం రికవరీ అయింది. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే ప్రీమియం గ్రూప్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఇస్తాను, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ రేపటి మార్కెట్ లెవెల్స్ ఏ విధంగానే ఒకసారి చూద్దాం. నిఫ్టీ చూసుకుంటే 17053 అనేది మనకి మేజర్ బ్రేక్అవుట్ లెవెల్. దీనిపైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితే ఏదైతే మనం గ్యాప్ అనుకున్నామో, నిన్న ఏదైతే క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితేనే. ఎందుకంటే ఇక్కడ 17239 అనేది మనకి రెసిస్టెన్స్గా ఉంది, అది బ్రేక్ అయితేనే బై సైడ్ చూస్తాం. కానీ ఇది బ్రేక్ అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బ్రేక్ అయ్యి ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ అవుతుందో గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. గ్యాప్ తర్వాత బయాటస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే అప్సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే మళ్ళీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా న్యూ పొజిషన్స్ యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి మంత్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రం అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో అది మనకి మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ అనుకోండి. నేను ఈరోజు హై ఈరోజు బై అబౌవ్ ఏదైతే ఉందో అంటే 17309 239 నుంచి స్కాల్పింగ్ చేసుకుంటే మంచి పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా 17309 అనేది మనం బై సైడ్ చూసుకుంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, లేదు ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం ఇది టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలా కాకుండా 17053 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 16866 అనేది మనకి మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఏవైతే చూడండి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయలేదు అంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో వచ్చిన ఛాన్స్ అది ప్రతిసారి కూడా జరుగుతుంది. అది బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ ఫిల్ చేస్తే నిఫ్టీలో ఫిల్ చేయట్లేదు, నిఫ్టీలో ఫిల్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఫిల్ చేయట్లేదు. ఎందుకంటే రెండు గ్యాప్ ఫిల్ చేస్తే ఫర్దర్గా మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మాత్రం ఒకదాని ఇంకోటి ఫాలో, అంటే ఈ గ్యాప్ ఫిల్ చేయకపోతే మళ్ళీ ఇది ఫాలో అయితే ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ గ్యాప్ ఫిల్ చేసుకుని పైకి వెళ్తే ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయండి. అలాగే రేపటి లెవెల్ చూసుకుంటే బ్రేక్అవుట్కి దగ్గరగా ఉంది ఏడిఎక్స్లో. ఎందుకంటే ఏవైతే బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయో అవి రెండు కూడా స్ట్రాంగ్గానే ఫామ్ అవుతున్నాయి. కాబట్టి రేపు బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, అప్ సైడ్ అంటే ఇది బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత సెల్ ఆర్డర్స్ బ్రేక్ అయితే మాత్రం సెల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసి 37714 అనేది మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఈ హై మాత్రం బ్రేక్అవుట్ లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 38415 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. ఇది బ్రేక్ అయితేనే బై సైడ్ చూస్తాం. అలాగే 37714 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 37012 అనేది మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ బ్రేక్అవుట్ లెవెల్కి సంబంధించిన వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్రేక్అవుట్ ఇక్కడ ఉంది కానీ మార్కెట్ అప్ సైడ్లో ఉంది, అలాంటప్పుడు మనం ఎలా దీన్ని కన్సిడర్ చేయాలి, మార్కెట్ ఏ విధంగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఎవరికన్నా ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఐ కార్డ్లో కూడా నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రేక్అవుట్ లెవెల్ హైలో ఉంది, డౌన్లో ఉంది, మార్కెట్ క్లోజ్ వచ్చి పైన క్లోజ్ అయింది, అప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ని ఎలా కన్సిడర్ చేయాలి, లేదా బ్రేక్అవుట్ లెవెల్ కింద ఉన్నప్పుడు మార్కెట్ బ్రేక్అవుట్ లెవెల్ పైన ఉన్నప్పుడు మార్కెట్ కింద క్లోజ్ అయినప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.